శ్రీవేంకటాద్రినిలయః కమలా కాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. భగవద్బంధువులారా, మన నాచ్యారి తిరుమడి ప్రవచన పరంపరలో 28వ రోజు ప్రవచనాన్ని మనం వినబోతున్నాం. కృష్ణ పరమాత్మని సేవించాలని ఆశపడినటువంటి గోదమ్మ ఆ కృష్ణ పరమాత్మ దర్శనం కాక ఆ కృష్ణ పరమాత్మ ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళలేక ఉండేటటువంటి సమయంలో పక్కనుండేటటువంటి చెలికత్తెల్ని ప్రార్థిస్తున్నది. ఆ పరమాత్మకు సంబంధించిన ఏదో ఒక పదార్థాన్ని, శేష వస్తువుని నాకు అందించండి, ఆ శేష వస్తువుని అంది నేను జీవిస్తాను అని ఉజ్జీవిస్తాను అని ఆండాళమ్మవారు తెలుపుతున్నారు. ఆ స్వామి నడుముకు ధరించినటువంటి పీతాంబరం తీసుకువచ్చి నాకు విసరండి అని చెప్పారు. అలాగే ఆయన మెడలో ధరించినటువంటి తులసిమాలని తెచ్చి నా యొక్క శిరోజాలకి చుట్టండి అంటున్నారు. పాలాల లయల్ తుయిల్కొండ పరమన్ వలప్పట్టిరిందేనై, నేను ఎలాంటి దాన్నో తెలుసా, పాల్ ఆలిలయిల్ తుయిల్కొండ పరంపరనై వలప్పట్టిరుందేనే, వటపత్రం నుండి శయనించినటువంటి వటపత్రశాయి అనేటటువంటి స్వామి యొక్క వలలో చిక్కుకున్నాను నేను, వటపత్రశాయి యొక్క వలలో చిక్కుకున్నాను అని ఆండాళమ్మవారు ఎందుకు చెబుతున్నారంటే, ఆండాళమ్మవారు అవతరించినటువంటి శ్రీవిల్లి పుత్తూరులో ఉండేటటువంటి స్వామి వటపత్రశాయి, వటపెరం కోయిలుడయానని ఆ స్వామికి పేరు. ఆ వటపత్రశాయి అనేటటువంటి పెరుమాళ్ళని సేవించి ఆ వటపత్రశాయినే వివాహం చేసుకోవాలని భావన చేసి ఆండాళమ్మవారు ఒక గొప్ప వ్రతాన్ని, తిరుప్పావై అనేటటువంటి వ్రతాన్ని చేసి ఆయన పాదారవిందాల్ని పొందింది. ఉన్ పొత్తా మరయడియే పోత్తుం పొరుల్ఘేళాయని ఆ స్వామి యొక్క బంగారు పాదాలని సేవించింది. అలాంటి ఆండాళమ్మ కనుక ఆ వటపత్రశాయిగా ఉండేటటువంటి పెరుమాళ్ళ యొక్క వలలో చిక్కుకున్నాను అని చెబుతోంది. వటపత్రశాయి పెరుమాళ్ళ యొక్క గొప్పతనం ఏమిటంటే, ఈ స్వామికి అఘటిత ఘటనా సమర్థుడని పేరు. ఏమిటండి అఘటిత ఘటనా సామర్థ్యం అంటే, కూడని వాటిని కూర్చేటటువంటి సామర్థ్యం కలిగినవాడు. ఏదైతే జరగదని మనం అనుకుంటున్నామో జరగని వాటిని జరిగేటట్టుగా చేసేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి స్వామి ఆయన. అలాంటి అఘటిత ఘటనా సామర్థ్యం కలిగినటువంటి స్వామి యొక్క వలలో నేను చిక్కుకున్నాను. ఆ స్వామి తనని నాకు తప్పక అనుగ్రహిస్తాడు, ఆయన కటాక్షం నాకు తప్పక అనుగ్రహిస్తాడు అని నమ్మకం కలిగి ఉన్నాను. అలాంటి స్వామి వేలాల్ తున్నం పెయిత్తాపోల్ వేండితెల్లాం పేశాదే, మీరు వేలాయుధంతో పొడిచివేసినట్టుగా మీకు నచ్చిన మాటలు చెప్పద్దు. పరమాత్మ నా దగ్గరకు వచ్చే మాటలు ఏమైనా ఉంటే అవి చెప్పండి. కోలాల్ నిరమైత్తి ఆయనాహి కొడంద కొడమాడి. ఆ రోజు స్వామి ముళ్ళుకర్రతోటి గోవుల్ని కాచి కుంభనృత్యం చేసినటువంటి స్వామి నీలార్ తండందుడాయి కొండు ఎన్ నిరిమెన్ కుడల్ మేల్ సూటీరే. మీరు ఆ స్వామి తన మెడలో ధరించినటువంటి నల్లగా ఉండేటటువంటి చల్లగా ఉండేటటువంటి తులసి మాలని తీసుకువచ్చి నా తలకి చుట్టండి, నా కిరీటానికి చుట్టండి, ముడికి చుట్టండి అని కోరుతున్నారు. ఆండాళమ్మవారి శ్రీ సూక్తులు చాలా గంభీరమైనవి, ఎన్నో రహస్యాలు అందులో ఇమిడి ఉంటాయని మనం అనేక సార్లు చెప్పుకున్నాం. తులసి మాలని ఎందుకు కోరుతోంది అంటే, పరమాత్మకు అసాధారణమైనటువంటి చిహ్నములు కొన్ని ఉంటాయి. ఎవరు పరమాత్మ తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ పరమాత్మకు కొన్ని చిహ్నాలని చెప్పబడ్డాయి. ఆ చిహ్నాలు గనక ఆయనకు ఉంటే ఆయన పరాత్పరుడు అవుతాడు. అందులో మొట్టమొదటి చిహ్నం ఏమిటంటే, లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండడం. దీనికి లక్ష్మీ పతిత్వము అంటారు. లక్ష్మీదేవికి భర్తగా స్వామి ఉండడం. ఎవరి యొక్క వక్షస్థలంలో లక్ష్మీ అమ్మవారు ఉంటుందో ఆయన పరాత్పరుడు అని మనం కళ్ళు మూసుకుని చెప్పచ్చు. అందులో మొట్టమొదటి లక్షణం లక్ష్మీపతిత్వము, అలాగే గరుడ వాహనత్వము, గరుడ ధ్వజత్వము, శేష శయనత్వము మొదలైనటువంటి లక్షణాలు. అందులో తులసీమాలాధరత్వం అనేటటువంటి లక్షణం కూడా ఒకటి. ఎవరైతే తులసీ మాలల్ని ధరిస్తాడో ఆయన పరాత్పరుడు. తులసీ మాలల్ని శ్రీమన్నారాయణుడికి తప్ప ఇంకెవ్వరికీ ధరింపజేయకూడదు. పరమాత్మకే ఆ తులసీ మాలల్ని ధరించడానికి హక్కున్నది, అర్హత ఉన్నది. తులసీని కోసేటప్పుడు ఆ తులసీమాతని ప్రార్థించాలి, అమ్మా నిన్ను నారాయణుడికి ఏమేమి సమర్పిస్తాం అని
ప్రార్థించి తులసిని కోసి స్వామి యొక్క మెళ్ళో సమర్పించాలి. అలాగ పరమాత్మకు అసాధారణ గుర్తు అయినటువంటి తులసీమాలని తెచ్చి నా ముడికి చుట్టండి అని ఆండాళమ్మవారు ఇందులో ప్రార్థిస్తున్నారు. ఆ మాలని చూచి ఆయన వక్షస్థలంలో ధరించినది అని నేను ఆనందంతో నా ప్రాణాన్ని నిలబెట్టుకుంటాను అన్నాడు. అలా కుదరకపోతే, తులసిమాల సమర్పించలేకపోతే, తీసుకొచ్చి నాకు ఇవ్వలేకపోతే, అవన్ మార్వత్తి వనమాలై అంచియాదే తరుమాహిల్ మార్విల్ కొడందు పురట్టీరే. ఆయన వక్షస్థలంలో ధరించినటువంటి వనమాల ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టుగా పరాత్పరత్వ చిహ్నాలలో వనమాల ఒకటి. ఎవరి యొక్క మెడలో వనమాల ఉంటుందో ఆయన పరాత్పరుడు. పరమాత్మ తన మెడలో ధరించినటువంటి వనమాల ఏదైతే ఉన్నదో ఆ వనమాలని మీరు గనక తీసుకువచ్చి నాకు ఇస్తే, మార్విల్ కొణర్ందు పొరట్టీరే, నా వక్షస్థలంలో ఆ వనమాలని దొల్లిస్తే నేను హాయిగా ఉంటాను. ఆయన శేషమాలని నా వక్షస్థలంలో దొర్లించండి అని అడుగుతోంది. అముదవాయిల్ ఊరియ నీర్ధాన్ కొండు పులరామే. ఆండాళమ్మవారు ఇంతకుముందు ఒక దశకంలో కర్పూరం నారుమో కమలప్పూ నారుమో అని శంఖరాజు గారిని స్వామి యొక్క అధరామృతం ఎలా ఉంటుందో చెప్పవలసింది అని అధరామృతం యొక్క రుచిని, అధరామృతం యొక్క పరిమళాన్ని అడిగింది. అలాగ స్వామి అధరాల నుంచి స్రవించేటటువంటి అమృతం ఏదైతే ఉందో అమృతాన్ని నా చేత తాగించండి అని ప్రార్థన చేస్తోంది. అముదవాయిల్ ఊరియ నీరుతాన్ కొణర్ందు పులరామే. అముదవాయిల్ పరమాత్మ అమృతతుల్యమైనటువంటి అధరాల్లోంచి ఊరినటువంటి నీరేదైతే ఉంటుందో అంటే అధరామృతం, ఆ అధరామృతాన్ని కొణర్ందు పులరామే, దాన్ని తీసుకువచ్చి నేను తాగేటట్టుగా చెయ్యండి, ఆ అమృతాన్ని గనక నేను తాగితే నేను హాయిగా ఉంటాను అని ప్రార్థించింది. ఇది కుదరకపోతే ఏం చేయాలి అన్నారు. ఏం చేయాలంటే, కొడలెన్ తొలత్త వాయునీరు హుండు కుళిర మొహత్తు తడవీరే. పరమాత్మ వేణువును ఉదుతాడు. కృష్ణ పరమాత్మ వేణుగాన ప్రియుడు. వేణుగాన ప్రియుడు వేణువుని ఊదువాడు. ఆయనే తాను ఊదినటువంటి వేణుగానం అత్యద్భుతంగా ఉంటుంది. ఆయన చేసే వేణుగానం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో గోవుల్ని తోలుకు వెళ్ళి అక్కడ చేసేటటువంటి వేణుగానాన్ని వినడానికి గోవులు తలలు పైకెత్తుకుని వెంట్రుకలు నిక్కబొడుచుకోగా చెవులతోటి ఆ గానామృతాన్ని గ్రోలుతాయిట, చెవులారా ఆ అమృతాన్ని త్రాగుతాయిట. అలాగ కృష్ణావతారంలో కృష్ణ పరమాత్మ వేణువు ఊదుతూ ఉంటే ఆ వేణునాదం ఎంత మధురంగా ఉంటుందంటే, ఆ వేణునాదం యొక్క మాధుర్యానికి చెట్లు కూడా చిగురుస్తాయిట. మరంగల్ నిన్ను మధుతారహల్పాయుమ్ అంటారు. చెట్ల నుంచి తేనె స్రవిస్తోందిట. కృష్ణ పరమాత్మ వేణుగానం చేస్తూ ఉంటే చెట్ల నుంచి తేనె ధారగా కారిపోతోందిట. అలాంటి మధురమైనటువంటి వేణుగానం చేస్తాడు ఆయన. చెట్ల నుంచి మధు ధారగా కారడమే కాక కిన్నెర మిదురంగడం, కిన్నెరలు, కిన్నెరల జంటలు ఉంటాయట. ఆ కిన్నెరల జంటలు ఎవరైతే ఉన్నారో ఆ కిన్నెరల జంటలు కృష్ణ పరమాత్మ యొక్క వేణుగానాన్ని విని మైమరచిపోతారట. అలాంటి అద్భుతమైనటువంటి వేణుగానాన్ని కృష్ణ పరమాత్మ చేస్తాడు. అడిలుం తొడిలు మురుక్కాట్టాన్ అంజేలన్నా నవనరువన్ తడివు ముడిసి పుహుందెన్నె చుత్తుచ్చుడన్రు పోహానాల్ తడయిన్ పొయిల్వాయి నిరప్పిన్నే నెడుమాలూది వరిహిన్న కొడలిన్ తొడవాయి నీరుగుండు కుళిర్ముహత్తు తడవీరే. అడిలుం తొడిలుం ఉరుక్కాట్టాన్. పరమాత్మ నిర్దయగా ఉన్నాడు. ఆయన పేరు దయామయుడు అని, కానీ నా విషయంలో ఆయన దయ ప్రసరించడం లేదు. అడిలుం తొడిలుం, ఆయన దర్శనాన్ని ఇవ్వడం లేదు అని ఏడ్చినా రోధించినా తొడిలుం ప్రయోజనం లేకపోయింది. ఏడిచినా ప్రయోజనం లేదు. ఏడిస్తే కటాక్షించలేదు కదా. పోని దాసోహం చేస్తే కటాక్షిస్తాడా, నమస్కారం చేస్తే అనుగ్రహిస్తాడా అని సేవించాను. తొడిలుం సేవించినా, నమస్కారం చేసినా, సాష్టాంగ నమస్కారం చేసినా ఉరుక్కాట్ట తన యొక్క దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపించడం లేదు. ఏడ్చినా దర్శనం ఇవ్వడం లేదు.
నమస్కారం చేసినా దర్శనమివ్వడం లేదు. అంజేల్ ఎన్నాన్ అవనురువన్, పోని నాకేమైనా అభయాన్ని ఇస్తున్నాడా, దుఃఖపడకు, అలాగే కంగారు పడకు, నిన్ను నేను కటాక్షిస్తాను, నీకు దర్శనాన్ని ఇస్తాను అని భయపడవద్దని నాకేమైనా ధైర్యాన్ని చెబుతున్నాడా అంటే భయపడకు అని ఒక్క మాట కూడా పలకటం లేదు. అలా అయిపోయాడు. తడివి ముడిసి పుహుందన్న చుత్తి చుడన్రు పోహాదే, పోని అభయాన్ని ఇవ్వడం లేదు. ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు. తడివి ముడిసి పుహుందన్న చుత్తి చుడన్రు పోహాన్, నన్ను స్పృశిస్తున్నాడా, స్పృశించట్లే, తడవడానికి అవకాశం లేకుండా పోయింది. తడివి అంటే తడువుట, అంటే ముట్టుకొనడం, స్పృశించడం. స్పృశించేటటువంటి అవకాశం లేదు. తన దగ్గరికి చేర్చుకొని నన్ను ఆలింగనం చేసుకుంటున్నాడా, చేయడంలే. పుహుందన్న ఈ చుట్టి చుడన్రు పోహానే, నా చుట్టూ ప్రవేశించి పోకుండా ఉన్నాడు. ఆలింగన భాగ్యాన్ని ఇవ్వడం లేదు, ఏమీ చేయకుండా ఆ చుట్టూ మాత్రం ప్రవేశించి ఉన్నాడు. అంటే ఏమిటి అర్థం అంటే, మనసులో కనపడుతున్నాడు కానీ ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం లేదు. మానసికమైన దర్శనం అవుతోంది, ప్రత్యక్షమైనటువంటి దర్శనం మాత్రం కావడం లేదు. ఆ స్వామి ఇలా నన్ను బాధ పెడుతున్నా, అలాంటి స్వామికి సంబంధించినటువంటి శేషాన్ని దేనినైనా తీసుకువచ్చి నన్ను అనుగ్రహించండి అని అళ్ళల్ వెళత్త పెరుమానని. ఈ స్వామి ఎలాంటివాడంటే తొంటరితనాల్లో చేయి దాటిపోయినటువంటి వాడు. తొంటరితనం ఈయన చేస్తే తట్టుకోలేనంతగా చేస్తాడు. ఎంతగా తొంటరితనంలో చేయి దాటిపోయాడంటే, అందరినీ ఏడిపించి అందరినీ ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఓ యశోదమ్మ, ఇలాగైనా నువ్వు పెంచడం అంజ ఉరప్పాల సోదై ఆనాడ విట్టిట్టిరుక్కుమ్మని ఇంతకుముందు తెలియజేస్తారు. కృష్ణ పరమాత్మకి యశోదమ్మ దన్నుగా ఉందిట, యశోదమ్మ భయం చెప్పలేదుట. చిన్నప్పుడు గనక యశోదమ్మ భయపెట్టి ఉంటే కృష్ణ పరమాత్మ సక్రమంగా ఉండేవాడు. యశోదమ్మ భయపెట్టకుండా ఉండడం చేత ఆయన సక్రమంగా ఉండక అక్రమంగా తయారయ్యి అల్లరివాడిగా తయారయ్యాడు. ఆయన అల్లరి ఎంతగా ముదిరిపోయిందంటే, అంటే ఊరంతా గగ్గోలు పెట్టేంతగా ముదిరిపోయింది. కృష్ణ పరమాత్మ యొక్క అల్లరి ఎలాంటిదంటే, గోపికలిళ్ళకి వెళ్ళి వెన్నను తినేసి పెరుగుని తాగేసి ఆ కొండల్ని నేలకేసి భళ్ళుమని కొడతట. అలా కొట్టి ఆ శబ్దాన్ని వెంటట. అది ఒక ఆనందం. అలాంటి అల్లరి చేసేటటువంటి స్వామి, అల్లరిలో బాగా ముదిరిపోయాడు స్వామి. అల్లల్ విరత్త పెరుమాన్నని అల్లరి పెరుమాళ్ళు అని కృష్ణ పరమాత్మకి ఆండాళమ్మవారి పేరు పెట్టింది. అలాంటి స్వామి నా దగ్గరికి రావడం లేదు, అలాంటి స్వామి నన్ను కటాక్షించడం లేదు. అలాంటి స్వామికి సంబంధించిన శేషం ఏదైనా ఉంటే ఆ శేషాన్ని శేష ప్రసాదమో శేష వస్త్రమో శేష మాలో నాకు అనుగ్రహించండి, అనుగ్రహించి నన్ను ఈ దుఃఖ సాగరంలోంచి బయటపడేయండి అని ఆండాళమ్మవారు ప్రార్థిస్తున్నారు. అలాగ కృష్ణ పరమాత్మ వేణువుని ఊదినప్పుడు ఆ వేణువులకు ఉండేటటువంటి రంధ్రాలలోంచి వచ్చినటువంటి జలం ఏదైతే ఉంటుందో ఆ జలాన్ని తీసుకొచ్చి నా ముఖం మీద చల్లండి, చల్లితే నేను తేరుకుని నేను ధరించి ఉంటాను అని కొడలిల్ తొలత్త వాయినీరుగుండు కుళిర్ ముహత్తు తడవీరే, ఆయన ఊదినటువంటి వేణువు యొక్క కన్నాలలోంచి స్రవించేటటువంటి ఆ నీటిని తీసుకొచ్చి నా ముఖం మీద చల్లండి అని ఆండాళమ్మవారు ప్రార్థించారు. ఇది సాధ్యం కాకపోతే ఇంకేం చేయమంటారు అంటే, పోట్కన్ మిదిత్త అడిపాటిల్ పొడిత్తాన్ కొడర్ందు పూసీరుహల్. కృష్ణ పరమాత్మ తిరిగినటువంటి ప్రదేశాలు అనేక ఉన్నాయి. ఆ రేపల్లలో కృష్ణ పరమాత్మ తిరిగినటువంటి ప్రదేశాలలో ఆయన పాదస్పర్శ కలిగి పునీతమైనటువంటి భూమండలం ఏదైతే ఉందో ఆ భూమండలం మీద ఉండేటటువంటి రేణువులు, ఇసుక రేణువులు ఏవైతే ఉంటాయో ఆ ఇసుక రేణువుల్ని తీసుకువచ్చి నాకు ఒళ్ళంతా పూయండి, కృష్ణ పరమాత్మ పాదధూళిని ధరించి నేను బ్రతికి ఉంటాను అని కృష్ణ పరమాత్మ పాదధూళిని ఒళ్ళంతా పూయమని ప్రార్థించింది. వెత్త వెరిదే పెత్తతాయి వేంబేయాహ వళర్తాలే. చివరికి ఇన్ని ప్రార్థించి ఆండాళమ్మవారు యశోదమ్మవారిని ఆక్షేపణ చేస్తోంది. యశోదమ్మట కృష్ణ పరమాత్మని
పొందిందిట. కృష్ణ పరమాత్మని ఏ ప్రయత్నం లేకుండా దేవకీదేవి కృష్ణ పరమాత్మని కంటే ఆ దేవకీదేవిది కన్నటువంటి కృష్ణ పరమాత్మని వసుదేవుడు తీసుకువచ్చి యశోదమ్మ యొక్క పొత్తిళ్లలో పడుకోబెడితే ఆ విధంగా వెత్తవిరిధే పెత్తదాయ్ ఏ శ్రమ లేకుండా హాయిగా పొందినటువంటి తల్లిట యశోదమ్మ. అలా కృష్ణ పరమాత్మని పొందినటువంటి యశోదమ్మ కృష్ణ పరమాత్మని ఎలా పెంచిందంటే వేంబేయాహ వళర్తాలే వేప చెట్టుని పెంచినట్టు పెంచింది. వేప చెట్టుని పెంచినట్టు పెంచడం అంటే వేప చెట్టుకి చేదు బాగా ఎక్కువగా ఉంటుంది. ఎలా అయితే వేప చెట్టు చేదుగా ఉంటుందో కృష్ణ పరమాత్మ కూడా అల్లరిలో బాగా ముదిరిపోయి ఉన్నాడు. అలాంటి అల్లరి చేసేటట్టుగా కృష్ణ పరమాత్మ యొక్క అల్లరికి యశోదమ్మ ఆమోదముద్ర ఉంటుందట. యశోదమ్మ ఆమోదముద్రని పొంది కృష్ణ పరమాత్మ అల్లరి చేయడంలో బాగా ఆరితేరిపోయాడు, కాయ కాచిపోయాడు. అలాగా కాయలు కాచినటువంటి అల్లరిలో రాటు తేలినటువంటి కృష్ణ పరమాత్మ అని ఆ కృష్ణ పరమాత్మని అల్లరిలో రాటు తేలేటట్టుగా చేసినటువంటి ఆమె యశోదమ్మ అని ఆ యశోదమ్మని ఆండాళమ్మ వారు ఆక్షేపణ చేస్తోంది. ఏం పెంచావమ్మా మీ అబ్బాయిని? వేంబేయాహ వళర్తాలే, వేప చెట్టుని పెంచినట్టు పెంచావు. తనని పొందాలి అని కష్టపడేటటువంటి వాళ్ళని కటాక్షించకుండా పెంచావే. నేను ఇన్ని బాధలు పడుతున్నానంటే నీ కుమారుడు కదా, నీ కృష్ణ పరమాత్మ కదా కారణం అని ఆ కృష్ణ పరమాత్మని పెంచినటువంటి యశోదమ్మని ఈమె వేళాకోళం చేస్తున్నట్టుగా ఈ పాసురంలో చెప్పింది. అల్లల్ విళత్త పెరుమానై ఆయురుపాడి కణి విళక్కై. కృష్ణ పరమాత్మ లాంటి వాట అల్లల్ విళత్త పెరుమానై ఆయురుపాడి కణి విళక్కై. అల్లల్ విళత్త పెరుమానై ఆయురుపాడి కణి విళక్కై. కులానికి దీపం వంటివాడు. ఎలాంటి వాడు? ఆయరు కులత్తిని తోన్రుం అణివిళక్కై అని కుల్ల కులాన్ని ప్రకాశింపజేసినటువంటి మణిదీపం వంటివాడు, రేపల్లకి దీపం వంటివాడు. రేపల్లంతా వెలిగిందంటే కృష్ణ పరమాత్మ ఉండడం చేత అలాంటి దీపం వంటి స్వామి. వెళ్ళ త్వరత్త పురువత్తాల్ తున్బ కడలిల్ తోవడారే. ఎవరైతే ఈ ఆండాళమ్మవారు తన ఆర్తిని తెలియజేస్తూ పరమాత్మ యొక్క శేష వస్త్రాన్ని కానీ పరమాత్మకి సంబంధించిన శేష పదార్థాలని నాకు మీరు అందించి నన్ను పరమాత్మ యొక్క సేవని పొందేటట్టుగా చేయవలసింది అని ప్రార్థిస్తూ చెప్పినటువంటి ఈ దశకాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో, అనుసంధానం చేసినటువంటి వారు తున్బక్కడలు తువడారే, దుఃఖ సముద్రంలో చిక్కుకోరు అన్నారు. ఆండాళమ్మ వారు దుఃఖపడ్డారు. ఎందుకు దుఃఖపడ్డారు? పరమాత్మని పొందలేక దుఃఖపడ్డారు. ఎలా అయితే ఆండాళమ్మ వారు పరమాత్మని పొందలేక దుఃఖపడ్డారో ఆ విధంగా ఈ దశగా అనుసంధానం చేసిన వారు పరమాత్మని పొందక దుఃఖపడేటటువంటి బాధలు వాళ్ళకు ఉండవు అని ఒక అర్థం. పరమాత్మను పొందడానికి ఎటువంటి దుఃఖం పడవలసిన అవసరం లేకుండా పరమాత్మ తనంతట తానుగానే వచ్చి తమకు దర్శనాన్ని ఇస్తాడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఏమిటంటే సంసారం అనేటటువంటి సాగరంలో ఉండేటటువంటి దుఃఖములేవి వీళ్ళకుండవు. ఈ దశగాన్ని ఎవరైతే అనుసంధానం చేస్తారో, అనుసంధానం చేసినటువంటి వారు సంసారంలో దుఃఖాలని అనుభవించరు అని ఒక అర్థం. దుఃఖం ఎలాంటిదంటే సముద్రం వంటిది అని. అలాంటి దుఃఖం అనేటటువంటి సముద్రంలో వీరు చిక్కుకోరు. ఆండాళమ్మ వారు అప్రాకృతమైన ఫలాల్ని చెప్పాలి కానీ ఇలా లౌకికమైన ఫలాన్ని చెబుతుందా? సంసార దుఃఖాలు వీళ్ళకి అంటవు అని చెబుతుందా? అంటే అలానే చెబుతుంది ఆండాళమ్మవారు. మూడవ పాసురంలో తిరుప్పావైలో ఎవరైతే ఈ వ్రతాన్ని చేస్తారో, వ్రతాన్ని చేసినటువంటి వారు నీంగాద సెల్వన్ నిరైందు తరగని సంపదలతోటి తొలతూగుతారు అని చెప్పింది. సంపద అంటే ఏమిటి అంటే లౌకికమైన సంపద, పారలౌకికమైన సంపద అని రెండు రకాల సంపదలు ఉంటాయి. లౌకికమైన సంపద అంటే ఇహలోకంలో మనం హాయిగా ఉండి సుఖానుభవం చేయడానికి తగినటువంటి సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదను లౌకికమైన సంపద అంటారు. పారలౌకికమైన సంపద అంటే ఏమిటి అంటే పరమాత్మ సన్నిధికి చేరి పరమాత్మ సేవని ఎడతెరిపి లేకుండా చేసుకుంటూ హాయిగా ఉండడం పారలౌకికమైన సంపద. ఆండాళమ్మవారు ఇటు లౌకికమైన సంపద కలుగుతుందని చెప్పింది, అటు పారలౌకికమైన సంపద కలుగుతుందని చెప్పి ఈ రెండు కూడా ఎలా కలుగుతాయని చెప్పింది?
తరగనటువంటి విధంగా కలుగుతాయి. తరగని సంపదలు ఇహలోకంలోను, తరగని సంపదలు పరలోకంలోను కలుగుతాయని చెప్పింది. ఎలా అయితే తిరుప్పావైలో మూడవ పాసురంలో ఆండాళమ్మవారి నేంగాద సెల్వన్ నిరందని మంగళాశాసనం చేసిందో, అలాగే ఇక్కడ కూడా మంగళాశాసనం చేస్తోంది. తున్బ కడలు తువళారే దుఃఖ సముద్రంలో చిక్కుకోరు. సాంసారికమైనటువంటి దుఃఖముల నుంచి వీరికి విముక్తి కలుగుతుంది. ఎవరైతే నాచ్చియారి తిరుమలలో ఆండాళమ్మవారు చెప్పినటువంటి ఈ 13వ దశకాన్ని, కన్న నెన్నుం కరుంతైవం అనేటటువంటి దశకాన్ని భక్తితోటి అనుసంధానం చేస్తారో, ఆచార్య ముఖత అనుసంధానం చేస్తారో, లేకపోతే ఆచార్యుల ద్వారా ఈ దశకం యొక్క సారాన్ని వింటారో, వాళ్ళు దుఃఖ సాగరాన్ని దాటివేస్తారు, అందులో చిక్కుకోరు అని ఆండాళమ్మ ఫలశ్రుతిగా తెలియజేసి ఈ దశకాన్ని పూర్తి చేస్తోంది. నిత్యశ్రీ నిత్యమంగళం.